వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం పాత మున్సిపల్ కార్యాలయం ప్రైవేట్ పార్కుల నిలయమా లేదా అంగన్వాడీల సమగ్ర శిశు అభివృద్ధి సేవ పదాధికారిని కార్యాలయమా? అయోమయంలో కార్యాలయ సిబ్బంది. తాండూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు కిరోసిన్ డీలర్ల ధర్నా. అధిక ఫీజుల వసూలుపై రోడ్డెక్కిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ బృందం. జూలై 5న పరకాల మండల కేంద్రంలో జనచేతన యాత్ర. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా ఒక ఉపాధ్యాయుడు జాడలేదు. ఇది ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి. భూపాలపల్లి మండల కార్యాలయం ముందు రేషన్ డీలర్ల సమ్మె. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి మొట్టమొదటి గ్రామ పంచాయతీ, ఆ తర్వాత నోటిఫైడ్ ఏరియా కార్యాలయం, చివరికి మున్సిపల్ కార్యాలయంగా గత 20 ఏళ్ల నుండి కొనసాగుతుండగా ప్రస్తుతం ప్రైవేట్ కారు పార్కింగ్ల నిలయంగా మారి అందులో ఉన్న అంగన్వాడీ కార్యాలయానికి ఆటంకాలు కల్పిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు ఆరోపిస్తున్నారు. గడిచిన 20 ఏళ్ల నుండి రామగుండం పాత మున్సిపల్ కార్యాలయం ఒక్కటే ఈ ప్రాంతపు ప్రభుత్వ కార్యాలయం. ఇందులో మొదట గ్రామ పంచాయతీ కార్యాలయం, తర్వాత మున్సిపల్ కార్యాలయంగా కొంత అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కొత్త మున్సిపల్ కార్యాలయంలోకి దీన్ని మార్చారు. ఆనాటి నుండి ఈ క్యాంపస్కు అంగన్వాడీ ప్రధాన కార్యాలయంకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పదాధికారిని పేరుతో అప్పగించారు. ఈ కార్యాలయంలో ఒక సిడిపిఓ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉంటున్నారు. ఇక్కడికి ప్రతిరోజు అంగన్వాడీ టీచర్లు తమ సమస్యల సాధన కోసం, ప్రత్యేక సమావేశాల కోసం వస్తుంటారు. ఇక ఇప్పుడే మొదలైంది అసలు సమస్య. అదేంటని అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ కార్యాలయం గ్రౌండ్ నిండా పార్కింగ్ చేస్తున్న ప్రైవేట్ కార్ల జోరును వీక్షించండి. ఈ కార్లు ఎవరివి అని అంటే ఎవరు చెప్పరు, కానీ కార్లు నిండా ఉంటవి. ఈ అధికారిని కారులో వచ్చినా, అంగన్వాడీలు ద్విచక్ర వాహనాలు వచ్చినా బయటనే పెట్టాలి, కానీ లోపలికి రాకుండా ఇవే అడ్డంగా ఉన్నవి. అది కూడా వీక్షించండి. ఇదండి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాది అన్న చందంగా ఈ ప్రైవేట్ కారు యాజమాన్యాల జోరుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ కార్ల పార్కింగ్ పద్ధతిని మార్చి అసలు కార్యాలయానికి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పక్కనే ఉన్న పైప్ లైన్ పగలడంతో మురికి నీరంతా కార్యాలయం గ్రౌండ్లోకి చేరి చెడు వాసన వస్తుందని కూడా సిడిపిఓ ఈ సందర్భంగా తెలిపారు. రామగుండం ప్రాజెక్టు అర్బన్ ఆఫీసు ఈ బిల్డింగ్లో 2009 నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే మాకు మెయిన్గా ఇబ్బంది వచ్చేసి రోడ్డు బాగాలేకపోవడము, వాహనాలు ఎక్కువగా నిలపడం వలన మాకు వచ్చే ఫుడ్ స్టాక్ ఏదైతే ఉందో, గోడానికి వచ్చే స్టాక్ అది మేము సప్లై గోడంలో దించుకోవడానికి, మళ్ళీ బయటికి పంపించడానికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కార్ పార్కింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పే విజ్ఞప్తి ఒకటే ఏంటంటే, ఇక్కడ అందరికీ అంగన్వాడీ టీచర్స్కి అందరికీ సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీస్ కాబట్టి ఇక్కడ మాకు ఇబ్బంది కాకుండా వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని పక్కకి ఆపుకోవాల్సిందిగా మేము ఆఫీస్ తరఫున అందరినీ కూడా కోరుతున్నాము. ఇంకొకటి మాకు ఇక్కడ మెయిన్ ఇబ్బంది వచ్చేసి ఏంటంటే, బయట ఆఫీస్ ముందు ఉన్నటువంటి పైప్ లైన్స్ లీకేజ్ వలన ఆ వాటర్ అంతా కూడా కారు లోపలికి రావడము, దాంతో బురద బురదగా మారడము, ఇవన్నీ కూడా రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నవి. కాబట్టి మున్సిపల్ వాళ్ళు కూడా, మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా సత్వరమే స్పందించి మా ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. అంతేకాకుండా వెనకాలన్నటువంటి టాయిలెట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ పైన కూడా గాలి వాళ్ళకి చెట్టు విరిగిపోయి దాని మీద పడడం జరిగింది. అది కూడా కొంచెం ఇబ్బందికరంగా, భయానకంగా కూడా అక్కడ పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ పరిస్థితి, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాము. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు తమ గౌరవ వేతనం ఇవ్వాలని,
రెండు రోజుల నుండి చేస్తున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లేశం మాట్లాడారు. గత సంవత్సరాల కాలం నుంచి వారి న్యాయమైనటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సమస్యలే ఉన్నాయి. ప్రజలు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాం అనేటువంటి మాటలు చెప్పినారు. బంగారు తెలంగాణ చేస్తాం అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. ఎన్నో మాటలు చెప్తే ప్రజలంతా నమ్మిండ్రు, నమ్మి మోసపోయినరు, దగా పడ్డరు. అందులో మా డీలర్లు కూడా దగా పడ్డరు. అప్పుడు కూడా డీలర్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలి అనే ఉద్దేశం బియ్యం పోసుకుంటామని టీఆర్ఎస్ కోట్లేరు కార్యకర్తం అని చెప్పినారు. కానీ ఇవాళ వాళ్ళు 7.5 నెలల నుంచి గట్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ఈ సమస్య పరిష్కారం చేయడం లేదు. పైగా గతంలో ఈ సంఘాన్ని 2 ముక్కలు చేసింది ప్రభుత్వం, 2 గ్రూపులు చేసి విభజించి పోరాటం చేసే శక్తి లేకుండా బలహీనపరిచింది. ఇప్పుడు 2 గ్రూపులు ఏకమై నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరాహార దీక్షలు జరుపుతూ ఉన్నారు. నిన్న కమిషనర్ ఆఫీసులో చర్చలు జరిగినాయి. ప్రభుత్వం పరిష్కరించే మార్గంలో కాక బెదిరించే మార్గంలో పోతా ఉన్నాయి. బెదిరింపులతోని పరిపాలన సాగది బిడ్డ కేసీఆర్ అనుకుంటున్నావేమో, నీ తోలు తీసే రోజులు వస్తాయి, నిన్ను మళ్ళీ వెనుకకు పంపే రోజులు వస్తాయి, జాగ్రత్త అనే విషయం సందర్భంగా చెప్తున్నా. మొత్తం తెలంగాణ రాష్ట్రం డీలర్లందరూ గత 4 సంవత్సరాల నుంచి ఉద్యోగ భద్రత కోసం డిమాండ్ చేస్తున్నాము, కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు 2 రోజులు నిలయ నిరాహార దీక్ష చేస్తున్నాము ప్రతి మండలిలో. అందులో భాగంగా దాంట్లో కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వేతనం ఇవ్వాలి. లేని ఏడల మేము ఫస్ట్ నుంచి స్ట్రైక్కి వెళ్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒకవేళ చేయలేని ఏడల అది పూర్తి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. మేము కూడా పేద ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాము, కానీ మేము తప్పని పరిస్థితిలో గత్యంతరం లేకనే మేము స్ట్రైక్కి వెళ్తున్నాం. కానీ కావాలని ఏదో కావాలని మేము చేస్తలేము. మాది న్యాయమైన కోరిక ఉన్నది తప్ప వేరేది ఏం లేదు. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, గౌరవ వేతనం ఇవ్వాలి, లేకుంటే మేము డీడీలు కట్టము అని గ్రాఖండిగా అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మా సమస్యలను వెంటనే ప్రభుత్వము స్పందించి పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు పుల్లం వెంకటేష్, రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈరోజు కళాశాల ముందు ధర్నా చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం యనంపేట గ్రామంలో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దీనిపై ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలను ఆశ్రయించారు. దీంతో ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, పోషకులు పెద్ద ఎత్తున శుక్రవారం ధర్నా చేపట్టారు. యాజమాన్యం పోలీసులకు ముందస్తు సమాచారం అందించగా పోలీసు బలగాలు కళాశాల ముందు భారీగా మోహకరించాయి. యాజమాన్యం నుంచి, ప్రభుత్వం నుంచి ఫీజుల విషయం ఒక స్పష్టత వచ్చే వరకు తమ నిరసనలు, ధర్నాలు ఆగవని విద్యార్థి సంఘాల నాయకులు, పోషకులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chiki chak chiki chip chiki chak chiki giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండల కేంద్రంలోని జూలై 5న జరిగే జనచేతన యాత్రకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ముఖ్య అతిథులు హాజరు కానున్నారని ఈ యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మీనారాయణ కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను ఎండగడుతూ జూలై 5న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ నాయకత్వంలో జనచేతన యాత్రను పరకాల మండలంలో నిర్వహిస్తున్నామని ఈ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. దేశం మాత్రమే ఉదాహరణకు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నది భూకామం సన్నకారు చిన్నకారు రైతు సంవత్సరం అయిపోయింది. మేము కూడా బీజేపీ ప్రతినిధి వర్గం ఢిల్లీకి వెళ్ళి రైల్వే మంత్రిని కూడా కలవడం జరిగింది. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహా యొక్క వైద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కానువుల గోపినాథ్, ఆర్పి జయంతులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా చింతలమానిపల్లి మండలం డబ్బా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడిచిన ఇద్దరు ఉపాధ్యాయులున్న ఒక్కరు కూడా పాఠశాలలో రాకపోవడంతో విద్యార్థులు ఆయా చూసి వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వ విధానాన్ని వికిరిస్తుంది. వీక్షించండి. ప్రభుత్వ పాఠశాలలు జూన్ మాసం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ డబ్బా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల ఇద్దరు ఉపాధ్యాయులు ఒక ఆయాను అధికారులు కేటాయించారు. ఇందులో పాఠశాలలు ప్రారంభమై ఒక మాసం గడుస్తున్నా
ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ పాఠశాల వైపు కన్నెత్తి చూడడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తీరును వీక్షించండి. అసలే ప్రభుత్వ బడులంటే విద్యార్థులను పోషకులు పంపిస్తలేరు. ఎందుకంటే ఈ తతంగాన్ని చూసి ఇంకా అసలే బడికి సార్లు వస్తలేరంటే ఎవరు పంపిస్తారు? అయినా ప్రతిరోజు విద్యార్థులు ఆయా ప్రొద్దున్నే బడికి వస్తున్నారు, సార్లు లేకుంటే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇదండి ఈ ప్రభుత్వ బడితీరు. అయ్యా ఎంఈఓ సారు, డిఓ సారు, మీకు ఈ బడి పరిస్థితి కనిపించడం లేదా? లేకుంటే మాకెందుకులే అని వదిలేస్తున్నారా చెప్పండి అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ తారీఖు నుండి స్కూలు స్టార్ట్ అయినా కూడా ఇక్కడ ఏ టీచరు రావడం లేదు. పిల్లలు మాత్రం వస్తున్నారు, ఆయమ్మ వచ్చి మధ్యాహ్న భోజనం తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక టీచర్ కూడా, గవర్నమెంట్ టీచర్ రావట్లేదు, ఏ వివి కూడా ఇక్కడికి రావట్లేదు. కాబట్టి గత సంవత్సరం కూడా మాకు ఇక్కడ వివిలతోటే నడపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము మాకు గుర్తించి మా పిల్లలు బయటి స్కూళ్ళకు పోకుండా మీరు మాకు ఒక టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని ఖచ్చితంగా పంపించాలని కోరుకుంటున్నాను. నేను నా పేరు కాన్బాయాలు బారగుడెం పూల్లా. నేను అంట చేసేదాన్ని మా పిల్లగాళ్ళకి అయితే వాళ్ళు అత్తలేదు. అండి పెట్టుడు అయితే నేను బరాబరే, నాకు రాయటోడు లేదు, పిల్లగాళ్ళకి చెప్పేటోడు లేదు. సారు మాకు పంపితే మా బడిగూడెం నిండుగా నడుస్తుంది సారు. పిల్లగాళ్ళు బాగా పంపిస్తున్నారు ఇక్కడ, అట్టిగా అటు ఇటు పోయితున్నాను. ఇప్పుడు పూలు మూత పడేటట్టున్నది. ఒక సార్ అయితే మాకు రావాలా, గవర్నమెంట్ సార్ అయితే. 3 ఏళ్ళ పోయినా ఇద్దేవాళ్ళని సరే చెప్పింది, ఇక్కడ గవర్నమెంట్ సార్ అయితే రాలేదు ఇంకా పోయినా. జయశంకర్, భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్న రేషన్ డీలర్లకు భూపాలపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాడ రఘునాథ్ రెడ్డి తన అనుచరులతో సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగువేత నాయకులు పిప్పల రాజేందర్, నాయకులు వర్ణం సురేందర్ రెడ్డి, పాల్గొన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ధనిక తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కమిషన్ డబ్బులు కూడా రేషన్ డీలర్లకు ఇవ్వకుండా వాడుకోవడం సిగ్గుచేట అన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం పాత మున్సిపల్ కార్యాలయం ప్రైవేట్ పార్కుల నిలయమా లేదా అంగన్వాడీల సమగ్ర శిశు అభివృద్ధి సేవ పదాధికారిని కార్యాలయమా? అయోమయంలో కార్యాలయ సిబ్బంది. తాండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు కిరోసిన్ డీలర్ ధర్నా. అధిక ఫీజుల వసూలుపై రోడ్డెక్కిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ బృందం. జూలై 5న పరకాల మండల కేంద్రంలో జనచేతన యాత్ర. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా ఒక ఉపాధ్యాయుడు జాడలేదు. ఇది ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి. భూపాలపల్లి మండల కార్యాలయం ముందు రేషన్ డీలర్ల సమ్మె. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.